హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లివ్ యూర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ రైస్ ఎప్పుడు క్యాబేజ్ రైస్ అనగానే మనము సోయా సాస్లు చిల్లీ సాస్ అని ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి కొత్తగా చాలా టేస్టీగా ఉండే రైస్ అయితే చూపించబోతున్నానండి మీరు కూడా తప్పకుండా ఇలాగే ఫాలో అయ్యి చూసి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి అయితే క్యాబేజ్ ని చాలా సన్నగా స్లైసెస్ చేసుకొని అలాగే క్యారెట్ ని కొద్దిగా స్ట్రెడ్ చేసుకొని ఈ రెండు వెజిటబుల్సే నేను వాడానండి మీకు కావాలంటే బీన్స్ అలా గ్రీన్ పీస్ అవన్నీ కూడా వాడుకోవచ్చు కానీ ఇక్కడ ఈ రెండు వాడి చాలా టేస్టీగా అనిపించే మీకు షేర్ చేస్తున్నానండి ఈ క్యాబేజ్ అలాగే క్యారెట్ కూడా గోల్డెన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కారం ఇంకా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ బియ్యం పిండి అండి బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే క్యాబేజ్ మనకి ట్రాన్స్పరెంట్ గా అలాగే చాలా వాటరీగా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ డెఫినెట్ గా ట్రై చేయవలసిందే ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా లేదంటే ఎనీ గరం మసాలా మీ ఫేవరెట్ది వేసుకోవచ్చండి చాలా బాగా అయితే ఉంది ఈ ఫ్లేవరు నేను ఇక్కడ ప్రియా చికెన్ మసాలా తీసుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇవన్నీ కూడా బాగా అంత క్యాబేజ్ వెజ్జెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలిపి ఆ తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అలాగే ఒక హాఫ్ స్లైస్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందండి సో ఈ క్యాబేజ్ రైస్లో లెమన్ అండ్ బియ్యం పిండి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ తప్పకుండా ఇవి యూస్ చేసి ఎలా ఉందో చెప్పండి తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు అందరూ కూడా ఈస్ ఫాలో అయ్యి తప్పకుండా ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్